नमस्ते सर, जगन गारी परिपालन चाला बागुंदी इप्पटि वरकु मन राष्ट्रंलो चेयनि एन्नो संक्षेम पथकालु पेदलकु चाला अवकाशालु विद्यार्थुलकु चाला मंचि अवकाशालु अदे विधंगा रैतुलकु गानि तर्वात बट्टलु नेसे वाळ्ळकु गानि అన్ని వర్గాలకు ఆటో వాళ్ళకి కానీ అన్నిటికీ అందరికీ సమపాలలో ఆయన అందరికీ చాలా సేవలు చేస్తూ ఉన్నారు, మంచి పరిపాలన ఇస్తూ ఉన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఇంతవరకు మనకు రాష్ట్రానికి లేరు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఆయనను సహకరించాలి, ఆయనకు తోడ్పడాలి, ఆయన అభినందించాలి, ఇంకా బాగా చేయాలని చెప్పి మనం ఆయనకు ఆయన కోసం ప్రార్థన చేయాలి. వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుందండి. ఇంతవరకు మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇలాంటి ఈ ఏమంటారు సచివాలయ వాలంటీర్స్ ఇంతవరకు లేదు. మరి ముఖ్యంగా ఈ కరోనా వచ్చిన సమయంలో అది చాలా ఉపయోగపడింది. ఈవెన్ మోదీ గారు కూడా, మన ప్రధానమంత్రి మోదీ గారు కూడా దాన్ని ఆదర్శంగా తీసుకొని హర్షించారు. అందుకనే ఎందుకంటే చిన్న చిన్న విషయాలు కూడా మనం పెద్దల దగ్గరికి వెళ్లకుండా మన యొక్క సమాజంలో అక్కడ సమపాలలో దాన్ని పరిష్కరించుకోవడానికి అవకాశము దాని ద్వారా కలుగుతుంది. మళ్ళీ ప్రజల యొక్క చిన్న చిన్న అవసరాలను కూడా తెలుసుకొని పరిష్కరించుకునే అవకాశం కూడా ఉంటూ ఉంది. కాబట్టి ఆ వాలంటీరీ వర్క్ మాత్రం చాలా గొప్ప విషయము. ఆ ఐడియా మరి ఆయన చేసినటువంటి ఆలోచన చాలా గొప్పది, ఆయన మనం అభినందించాలి. అలాగే ఇప్పుడు కొత్తగా హాస్పిటల్స్ కూడా దాన్ని పునరుద్ధరిస్తూ ఉన్నారు. తర్వాత ఈ అంబులెన్స్ అని, తర్వాత చాలా విషయాల్లో మనం జగన్ అన్నని మనం అభినందించాలి. జగన్ గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు పేదవారికి కులము మతము తారతమ్యాలు లేకుండా అందరికీ, అందరు ప్రతి ఒక్కరూ దాని వలన లబ్ధి పొందాలని, దానివల్ల లాభం పొందాలని సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయి. ప్రజలు కూడా చాలా హర్షిస్తూ ఉన్నారు. ఆయన చేసిన సేవ రియల్లీ గ్రేట్. మనము పార్టీ పరంగా కాకుండా మనము పార్టీ నుంచి బయటకు వచ్చి ఆలోచిస్తే ఇప్పటి వరకు టీడీపీ చాలా కాలంగా పరిపాలించింది, కానీ మన రాష్ట్రాన్ని అంతగా ముందుకు తీసుకొని వెళ్ళలేకపోయింది. ఎందుకంటే వాళ్ళకు ఉన్న జ్ఞానము, వాళ్ళకు ఉన్న తెలివి అవన్నీ మరి ఏ విధంగా వాళ్ళకి సహాయపడలేదు. కానీ ఇప్పుడు కొత్తగా జగనన్న వచ్చిన పాలనలో చాలా గొప్పగా చేస్తున్నాడు. కాబట్టి తిరుపతిలో కూడా జగన్ పార్టీ గెలుస్తుందని, జగనన్న పరిపాలన ఇంకా ముందుకు కొత్త కొత్త సంక్షేమ పథకాలు ఏంటి, ప్రజల యొక్క ఇబ్బందులను తెలుసుకొని మరి ప్రజల్ని ముందుకు నడిపించడానికి, నీతి న్యాయాలతో పరిపాలించడానికి, పేద బడుగు వర్గాలకు చేయూతగా ఉండి ముందుకు నడిపించి అందరినీ ఒక ఉన్నతమైన స్థాయిలో తీసుకొని వచ్చే ఆ శక్తి సామర్థ్యము జగన్ అన్నకుంది. ఆయన తప్పకుండా గెలుస్తాడు, మనల్ని అందరినీ ముందుకు తీసుకొని వెళ్తాడు. సంక్షేమ పథకాలతో డబ్బులు అనవసరంగా ఇస్తున్నారంటే ఇప్పుడు ప్రతిపక్షం వారికి మంచి పేరు రావడానికి మనం ఎంత మంచి పని చేసినా దాన్ని మనం వ్యతిరేకిస్తూనే ఉంటారు. ఇప్పుడు మంచి పని చేసినప్పుడు వాళ్ళకేమో వాళ్ళకి పేరు రావట్లేదు కదా. ఇప్పుడు వచ్చేది పేరు వచ్చే జగన్ అన్నకి, ప్రజలు హర్షించేది ఆయన్ని. వాళ్ళు చేయలేకపోయారు, చేసేవాళ్ళని చేయనివ్వరు, అదే ప్రతిపక్షం చేసే తప్పు. ఎందుకైనా మంచిది ప్రతిపక్షం అన్నప్పుడు ప్రభుత్వాన్ని ప్రోత్సహించి ముందుకు తీసుకుని వెళ్ళాలి, ఏమన్నా అవకతవకలు ఉంటే వారికి తెలియచేయాలి. ఆ విధంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. కానీ ప్రతిపక్షం వాళ్ళు మన రాష్ట్రాన్ని వెనక్కి లాక్కుండా మంచిగా చేసే పనులను తప్పట్టకుండా మంచి చేసినప్పుడు మంచి చేస్తున్నారు అనాలి, చెడు చేస్తున్నప్పుడు చెడు చేస్తున్నారు అనాలి. మూడు రాజధానులు అంటే ఇప్పుడు మన రాష్ట్రం చాలా పెద్దదండి, చాలా పెద్దది. ఇంతకుముందు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఈ అభివృద్ధి అనేది హైదరాబాదు దాని చుట్టూనే ఉంది. చాలామంది ఇప్పుడు విశాఖపట్నం నుంచి హైదరాబాద్కి వెళ్ళలేకపోయారు, ఇప్పుడు కర్నూలు కడప ఇక్కడ నుంచి అన్న హైదరాబాద్ వెళ్ళలేకపోయారు, చాలా ఇబ్బందులు పడ్డారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి జగనన్న ఈ యొక్క ఐడియాను తీసుకొని వచ్చారు. మూడు రాజధానులు అంటే ఒక విధంగా మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో. ఇప్పుడు రాజధాని కంటే ప్రతి ఒక్కరూ పేద సాదా ప్రతిరోజు వెళ్ళరు కదండి. రాజధానికి వెళ్ళేది ఎవరు? రాజకీయ నాయకులు, మన దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళు మాత్రమే వెళ్తారు. వాళ్ళకి ఆ యొక్క అమరావతిలో ఒక చోట ఉన్నా ఇబ్బందే, ఎక్కడున్నా ఒకటే వాళ్ళకి. కాబట్టి మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉన్నాడు. అది మంచిదే అనుకు అంటే అక్కడ రాజధాని ఎందుకంటే అదొకటే కాదు కదండి, శ్రీకాకుళం ఉంది, విజయనగరం ఉంది, అవన్నీ ట్రైబల్ ఏరియాలు. మరి అవి కూడా అభివృద్ధి చెందాలి అంటే వాళ్ళకు కూడా దగ్గరలో ఏదో ఒక సిటీ ఉండాలి, పరిపాలన విధానం ఉండాలి, వాళ్ళు అక్కడికి వచ్చే పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. ఆ విధంగా అదే కర్నూలులో అంటారా, ఇది కూడా చాలా వెనుకబడిన ప్రాంతము, ఇక్కడ నుంచి రాజధానికి వెళ్ళాలన్నా ఇబ్బంది అవుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఏమంటారు పాలన వికేంద్రీకరణ తీసుకొని వస్తే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా
బాగుపడతారు అలాగే కొత్త కొత్త ఏమంటారు ఉద్యోగాలు రావచ్చు కంపెనీలు రావచ్చు చాలా మంది దీనివల్ల ఉపయోగ బాగుపడతారని నేను ఆశిస్తూ ఉన్నాను అది ఒక విధంగా చెప్పాలంటే మంచిదే అనిపిస్తుంది నాకు ఇక పెరగచ్చ తరగచ్చ అంటే మన ప్రజల్ని ఆధార ప్రజల మీద ఆధారపడి ఉంటదండి ప్రజలు ఎలా అనుకుంటున్నారు ఆయన మంచి చేస్తున్నారు అంటే ఆయనకు ఓటు వేస్తారు ఆయన మంచి చేయట్లేదంటే చేయరు కాకపోతే నా దృష్టిలో ప్రజలకి ఆయన అంటే ఇష్టమే బాగానే చేస్తున్నాడు పెరగొచ్చు అని అనిపిస్తుంది కానీ అంటే ఇప్పుడు టీడీపీ గెలవదు వాళ్ళకి భవిష్యత్తు ఉండదు గెలవకపోతే అనేది మన చేతుల్లో లేదండి ఈ రోజు ఏ పార్టీ అయినా మంచి చేస్తుందంటే ప్రజలు దాన్ని ఎందుకంటే ప్రజలు చదువుకున్న వాళ్ళు వివేకవంతులు జ్ఞానవంతులు ఆ రోజుల్లో లాగా డబ్బులు ఇచ్చి ఓట్లు కొనే పరిస్థితులు లేవండి ప్రజలు చూస్తూ ఉన్నారు ఎవరు బాగు చేస్తే వాళ్ళకి ఓటు వేస్తారు జగనన్న బాగు చేస్తున్నాడు మంచి చేస్తున్నాడు ప్రజలకు ఆయనకు ఓటు వేస్తారు పట్టం కడతారు ఒకవేళ జగనన్న పార్టీ మరి చేయడం మానివేస్తే దాన్ని కూడా తెలుసుకొని తర్వాత కాలంలో తెలుగుదేశం పార్టీ మంచి చేస్తుందేమనే వాళ్ళకి అవకాశం ప్రస్తానానికి అయితే లేదండి ప్రస్తాన ఈ దగ్గర కాలంలో అయితే లేదు ఒకవేళ వైఎస్ఆర్సీపీ సరిగా చేయకుండా ఉంటే అది వాళ్ళకు తెలుగుదేశం వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుద్ది మరి దానికి ఆపోజిట్ పార్టీ ప్రతిపక్షం ఉన్నది తెలుగుదేశం ఒకటే వేరే పార్టీలు అంతగా బీజేపీకి ప్రస్తానానికి ఉండదండి జగనన్నంత కాలం ఉండకపోవచ్చు ఎందుకంటే ఆయన చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ప్రజల్ని తెలుసుకున్నారు ప్రజలతో ఉంటూ ఉన్నారు ఆయన కూడా వాళ్ళతో ఆయన ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఒక అన్నగా ఒక తమ్ముడుగా కొడుకుగా ప్రజల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాడు అది నాయకునికి కావాల్సిన లక్షణాలు అండి ఆయనకు మంచి లక్షణాలు ఉన్నాయి ఒక నాయకుడిగా నిజంగా ఆయన చేస్తున్న సేవ హర్షణీయం అభినందనీయం జగన్ గారిలో నచ్చింది ఏంటంటే ఆయన ఆలోచన ఒక కొత్తగా ఆలోచిస్తూ ఉన్నాడు ఏదో కొత్తగా చేయాలి ఇప్పుడు మన సమాజానికి కావాల్సింది పాత పాత చట్టాలు కానీ ఆ నియమాలను కాకుండా అలాగే కాకుండా కొత్తగా ఏదైనా తీసుకురావాలి యువతలో కొత్తదనం తర్వాత మన వ్యవసాయ పరిజ్ఞానము తర్వాత చదువులో కొత్తదనం నాడు నేడు స్కూల్స్ చూడండి వాటన్నిటిని మళ్ళీ రెనోవేట్ చేసి వాళ్ళకి కొత్త చదువు అందరూ ఒకేలాగా ఉండాలి మనము అణిగిపోకుండా మగ్గిపోకుండా కొత్తగా ఉండాలి అందరూ బాగుపడాలి అందరూ మనం కూడా ప్రపంచంలో ఉన్న ఇతర దేశాలతో పోటీ పడుతూ వాళ్ళలా కూడా ఒక గొప్ప జీవితాన్ని జీవించాలని ఆయన కొత్తగా ఆలోచిస్తున్నారు కొత్త ఆలోచన నాకు బాగా నచ్చిందండి అభివృద్ధి చాలా బాగుందండి ప్రస్తుతానికి ఆయన ఈ 18 సంవత్సరాలు ఈ 18 నెలలు అయ్యింది కదా ఇప్పటి వరకు ఇంతవరకు చేయని వాళ్ళలో ఆయన ఆ వయసులో కొత్తగా ముఖ్యమంత్రి అయినాడు మరి ఆ చిన్న వయసులో పిన్న యంగెస్ట్ సీఎం మన ప్రపంచంలోనే యంగెస్ట్ సీఎం అలాంటి వ్యక్తి ఇంతవరకు ఈ విధంగా చేస్తున్నాడంటే రిజైలీ ఇస్ ఎ గ్రేట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ హిమ్ అండ్ హీ విల్ డూ మచ్ బెటర్ ఇంకా రానున్న కాలంలో ఇంకా బాగా చేస్తాడు అలా కాదండి అందరు అలా ఉండరు కదా సోమరిపోతులు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు సోమరిపోతుల్లాగా ఉండరు కదా ఇప్పుడు ఇంతకుముందు ఇవ్వకపోతేనేమో ఇవ్వలేదన్నారు ఇస్తుంటేనేమో ఇస్తున్నారు అంటున్నారు సో మనం అందరినీ సంతోషపెట్టలేం అందరినీ సాటిస్ఫై చేయలేం ఆ దేవుడి తరం కూడా కాదు కాబట్టి ఎప్పుడు ప్రతిపక్షం వాళ్ళు విమర్శించడం వాళ్ళ ధర్మం అది వాళ్ళ వాళ్ళ యొక్క నైజం చేసేవాళ్ళు మంచి చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు ఇప్పుడు సంవత్సరం దిగిపోతే డబ్బులు రావని కాదు కానీ అది తర్వాత సంగతి అండి అడుగుతుంది అది వాళ్ళకి తెలుసు ఎక్కడి నుంచి తీసుకురావాలో ప్రజలను ఎలా ఆదుకోవాలో ఇప్పుడు మనం ఏమండి అప్పుల పాలు మన రాష్ట్రం ఎప్పుడు ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో ఉంది తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటి నుంచి ఉంది తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి అప్పులు అనేది కంపల్సరీ ఉంటాయి వరల్డ్ బ్యాంక్ నుంచే కానీ మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచే కానీ ఇంకా ఇతర కంపెనీస్ నుంచే కానీ అప్పులు తీసుకొని రావడం వల్లనే మనం అభివృద్ధి చెందుతాం ఆ అభివృద్ధి తర్వాత వచ్చినటువంటి లాభంతో అప్పులు తీరుస్తారు అప్పులు తీసుకురాకుండా మనం అభివృద్ధి చేయలేం కాబట్టి మరి ఉన్నదంతా ఉన్నోళ్ళే దోచుకుంటే పేదవాళ్ళు ఏమైపోవాలి పేదవాళ్ళు కూడా తినాలి కనీసం రోజుకు పూట భోజనం వాళ్ళకి దొరకాలి కదా దానికోసం మరి ఈయన అర్థం చేసుకొని చేస్తున్నాడు మనం ఆయనను ఆయనకు సపోర్ట్ చేద్దాం హర్షించుదాం ఆయన తప్పు చేసినప్పుడు తప్పు మీరు చేస్తున్న తప్పు అని చెప్పి మనం చెప్పడానికి ఉంటుంది కాబట్టి మంచి చేసినప్పుడు నా ఉద్దేశంలో ఎవరైనా కానీ మంచి చేస్తున్నప్పుడు వాళ్ళకు మనం హర్షించాలి వాళ్ళని అభినందించాలి ప్రోత్సహించాలి తప్పు చేసినప్పుడు మనం నిలదీయాలి అది నిజమైన రాజకీయం నిజమైన పరిపాలన అండి మరి అంతే కదండి ఇప్పుడు మరి చీఫ్ మినిస్టర్ వచ్చేసి వైసీపీ కదండి అంతకుముందు టీడీపీ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు పరిపాలించారు
ఇప్పుడు వీళ్ళది కాబట్టి వీళ్ళు పరిపాలిస్తుంది. అది వాళ్ళే నిర్ణయించుకోవాలి. నడపలేరా అంటే నేనేం చెప్పను. పార్టీ లీడర్గా ఆయన చిన్న వయసు కదండి. ఇప్పుడు చాలామంది గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఏం తక్కువ ఏం కాదు, మంచి పార్టీ. ఎన్నో కాలం నుంచి ఎన్నో అడుగుదుడలకు అందులోంచి బయటకు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ కూడా చాలా బాగా మన రాష్ట్రానికి సేవ చేసింది, అందులో సందేహం లేదు. కానీ ఆ పార్టీని నడిపించే సత్తా లోకేష్కి ఉందా అంటే మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు కుమారుడు కాబట్టి ఆయనకే ఇవ్వాలనుకుని వారసత్వం ఇవ్వాలనుకుంటే దాన్ని ఆలోచించాల్సిన విషయం. ఇంకా కొత్త నాయకుడిని వారు ఎన్నుకొని మరి పార్టీని బలోపేతం చేసుకొని ముందుకెళ్తే వాళ్ళు కూడా మరి ప్రజలకు సేవ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. 100% బాగా ఉందని నేను అనను. ఎందుకంటే ఎంత బాగా చేసినా ఏదో చిన్న లోపాలు ఇబ్బందులు ఉంటాయి. కాకపోతే ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఉద్యోగాలు తీసుకొని వస్తే బాగుంటుంది. మనకు యువతకి ఎంతోమంది చదువుకున్నారు, చాలామంది చదువుకొని సరైన ఉద్యోగాలు లేక బాధపడుతూ ఉన్నారు. కొత్త కొత్త కంపెనీలు కానీ కొత్త కొత్త ఫ్యాక్టరీస్ కానీ ఈ సంక్షేమ పథకాలతో పాటు కొన్ని ఫ్యాక్టరీస్ కొన్ని కంపెనీస్ తీసుకొని వస్తే దానిలో ఉపాధి కల్పిస్తే ఎంప్లాయ్మెంట్ ఇంపార్టెంట్ అండి. ఎంప్లాయ్మెంట్ ద్వారా వాళ్ళు ఒక్కరే కాదు కుటుంబం అంతా బాగుపడుద్ది. ఇదేంటంటే మనము చేపలు పట్టిస్తూ ఉన్నాము కానీ చేపలు ఎలా పట్టాలో నేర్పించట్లేదు. ఇది చైనీస్ ప్రోవర్బ్ అండి, టీచ్ హౌ టు క్యాచ్ ఫిష్ నాట్ క్యాచ్ ఫిష్ అండ్ గివ్. మనం చేపలు పట్టి ఇవ్వడం కాకుండా చేపలు పట్టడం నేర్పించాలి. అప్పుడు మన అవసరం ఉండదు వాళ్ళకి, వాళ్ళకు వాళ్ళే జీవిస్తారు. కాబట్టి ఉద్యోగాలు చాలా ముఖ్యం, అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఉంది. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ సంక్షేమ పథకాలతో పాటు ఉద్యోగాలను కూడా తీసుకొని వస్తే యువత వాళ్ళు చదువుకున్న చదువుకి అతీతంగా వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తే తప్పకుండా మన రాష్ట్రం ముందుకెళ్తుంది. మన రాష్ట్రము మన దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రం అవుతుందని నా ఉద్దేశం.